హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం చాలా వివాదాస్పదమైనది. ఇంతవరకు తెలుగులో ఈ అంశాన్ని ఎవరూ టచ్ చేయలేదు, ఎవరూ ప్రస్తావించలేదు కూడా. రామకృష్ణ మిషన్ పేరులో ఒక రాముడే కాదు, కృష్ణుడు కూడా కలిసి ఉన్నాడు. ఇంకా ఎంతోమంది హిందువులకి ఈ రోజుకి కూడా ఒక ఆశాజ్యోతిగా, ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి ఆ స్వామి వివేకానందులు స్వయంగా స్థాపించిన ఒక మఠము అని మనం అనుకోవచ్చు. కానీ అది మఠం కాదు. ఆ సంస్థలో ఏం జరుగుతుందో ఈరోజు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద గారి రచనలు, ఇంకా రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర వంటివి చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. కాబట్టి అటువంటి సంస్థ ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉంది ఈరోజు. ఆ సంస్థలో ఉన్నటువంటి సాధువులు సన్యాసులు కలుషితమైపోయి ఇటువంటి విధవ పనులు చేస్తూ సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. వాళ్ళ తుప్పు వదలగొట్టాల్సిన సమయం వచ్చింది అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే నేను వీళ్ళ గురించి ఘాటుగా విమర్శలు చేసి వాళ్ళ తుప్పు వదలగొట్టి కాస్త వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో ఈయన ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఎవరైనా రామకృష్ణ మఠం యొక్క సభ్యులు కానీ లేదా ఆ మఠానికి సంబంధించిన వాళ్ళు కానీ చూస్తే మీరు కూడా ఆ సంస్థలోని ఇటువంటి వెధవులకి కాస్త బుద్ధి చెప్పి ఇటువంటి సంస్థల్ని దారిలో పెట్టాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ముందుగా మనం విషయంలోకి వెళ్ళే ముందు అసలు నేను చెప్పే విషయానికి ఆధారాలను మీకు చాలా స్పష్టంగా చూపించే మాట్లాడతాను. ఎందుకంటే ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ ఫోటోల్లో జరుగుతున్నది మెర్రీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ ఎక్కడ జరగాలి? జరిగితే చర్చిలో జరగాలి. కానీ ఒక హిందూ సంస్థగా పేరు పెట్టుకొని, ఒక హిందూ సంస్థ అని చెప్పుకుంటూ హిందువుల దగ్గర నుండి విరాళాలు తీసుకొని అమాయకులైన హిందువులు యొక్క డబ్బుతో జీవిస్తున్నటువంటి ఈ రామకృష్ణ మిషన్ అనే దొంగ సంస్థ ఇలా తమ యొక్క సంస్థలో హిందూ దేవుళ్ళను పూజించకుండా ఇలా ఈ అసలు పుట్టనటువంటి యేసుని, ఈ కల్పిత పాత్రలను, ఇంకా అన్య మతస్థుల యొక్క ఫోటోలను పెట్టి పూలు పెట్టి ఇంకా అక్కడ చూస్తే గుండె తరుక్కుపోతుంది. అసలు వీళ్ళు మామూలుగా దేవుళ్ళకి హారతి ఇస్తాం మనం, కానీ ఆ హారతి ప్లేస్లో క్యాండిల్స్ పెట్టి హారతిలాగా ఇస్తున్నటువంటి ఈ వెధవకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. అసలు హిందువులందరూ గట్టిగా ప్రశ్నించకపోవడం వల్లనే ఈ వెధవలంతా కూడా ఇలాగా హిందూ సమాజానికి చెదల్లాగా పట్టి అంతర్గతంగా హిందూ సమాజాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. స్వయంగా నేను అభిమానించే వివేకానంద స్వామి స్థాపించిన సంస్థలో కూడా చెదపురుగుల్లా చేరిపోయి ఈ వెధవలు అక్కడ కూడా యేసుని అల్లాన్ని కలిపేసి అమాయకులైన హిందువులను సెక్యులర్లుగా మార్చేసి ఇలా హిందువులనే హిందూ ద్రోహులుగా తయారు చేస్తున్నటువంటి ఈ వెధవన్నర వెధవలకి గట్టి బుద్ధి చెబుదాం రండి. ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్సే. ఇంకొక వెధవ ఎలాగ క్యాండిల్స్ ఎత్తిపట్టి యేసుకు పూజలు చేస్తూ ఉన్నాడో చూడండి. ఇక్కడ మళ్ళీ బెలూన్లు కట్టి ఇంకా కేకులు కోస్తారు. అసలు అచ్చుగుద్దినట్టు మీకు ఒక చర్చిలో క్రిస్మస్ సంబరాలు ఎలా జరుగుతాయి అంతకంటే ఘనంగా చేస్తారంట ఇక్కడ. ఇంకా ఈ ఫోటోలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. ప్రతి ఒక్కరూ ఇదే వెధవ పని, క్యాండిల్స్ పెట్టుకోవడం, ఇలా కాషాయ వస్త్రాలు వేసుకొని ఇలా యేసుకు పూజలు చేయడం, యేసుతో పాటు యేసు తల్లి అయిన మరియా కూడా పూజలు అంట. అసలు ఎక్కడికి పోతుంది హిందూ సమాజం? అసలు మన యొక్క హిందూ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఈ వెధవులకి బుద్ధి చెప్పి వీళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగితే ఆటోమేటిక్గా ఆ సంస్థని, వాళ్ళ యొక్క సాహిత్యాన్ని, సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నటువంటి అమాయక హిందువులు కూడా దారిలోకి వచ్చి సెక్యులర్ భావాలను వదిలేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. చూడండి, రామకృష్ణ మిషన్ అనే బోర్డు మీకు కనిపిస్తూ ఉంది కదా. ఈ రామకృష్ణ మిషను క్రిస్మస్ ఈవ్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంది. అంటే క్రైస్తవుల యొక్క క్రిస్మస్ పండగ రోజు
ఒక చీఫ్ గెస్ట్గా ఫాదర్ బెన్హర్ అనే ఒక వ్యక్తిని ఆహ్వానించి ఆ రోజు క్రిస్మస్ పండుగ ఘనంగా సెలబ్రేట్ చేసి కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి ఈ వెధవ క్రిస్మస్ పండుగకి ఒక ఫాదర్ని పిలిచి ఆ ఫాదర్కి ఏదో విలువైనటువంటి గిఫ్ట్లను కూడా ఇస్తున్నాడు. ఇతను వేసుకున్న ఈ కాషాయ వస్త్రము, ఇతను పెట్టుకున్న ఈ టోపీ, అతను ఇస్తున్నటువంటి ఈ గిఫ్ట్, ఇవన్నీ కూడా అమాయకులైన హిందువుల సొమ్ముతో కొన్నవే. హిందువుల సొమ్ము తిని ఈరోజు వీళ్ళు ఇలా తైతక్కలాడుతూ ఉన్నారు. అటువంటి హిందువులు వీళ్ళని గట్టిగా బుద్ధి వచ్చేలా, చెమిటివాడికి కూడా వినిపించేలా గట్టిగా ప్రశ్నించి బుద్ధి చెప్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదండి. కాబట్టి వీళ్ళ ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి తప్పుడు పనులని ఇంకా లోతుగా ప్రతి పనిని కూడా విమర్శించబోతూ ఉన్నాను నేను ఒక సిరీస్ లాగా. ఇక్కడ చూడండి, ఈ వెధవల యొక్క తప్పుడు పనులు అడిగేవాళ్ళు లేక శృతిమించిపోతూ ఉన్నాయి. రామకృష్ణ పరమహంస గారిని వాళ్ళు ఒక అవతారంగా పూజిస్తారు, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రామకృష్ణ పరమహంస గారు ఒక యుగపురుషుడు, ఆయన మహానుభావుడు, ఆయన బ్రహ్మజ్ఞాని, అన్నింటినీ మేము ఒప్పుకుంటాము. మీకు అవసరమైతే రామకృష్ణ పరమహంస గారినే కాదు ఆయన శిష్యుల్ని కూడా మీరు పెట్టి పూజించుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత పక్కన బుద్ధ భగవానుడు బొమ్మ పెట్టారు. బుద్ధుడు ఒక నాస్తికుడు. బుద్ధుడు హిందూ దేవాలయాలను, హిందూ దేవుళ్ళని ద్వేషించాడు. దేవాలయాల్లో పూజలు చేయడం చేయొద్దు, ధ్యానం చేస్తే సరిపోతుందన్నాడు. అటువంటి బుద్ధుడి బొమ్మను కూడా తీసుకొచ్చి రామకృష్ణ పరమహంస పక్కన పెట్టి ఒక హిందూ దేవుడిగా మార్చారు. ఓకే, అది కూడా ఒప్పుకుంటాము. పక్కన జొరాస్ట్రియన్ బొమ్మ పెట్టిన ఈ వెధవకి బుద్ధి చెప్పాల్సిందే. పక్కన యేసు బొమ్మ, ఈ బొమ్మ గురునానక్ది. తర్వాత అసలు రామకృష్ణ పరమహంస పక్కన వివేకానంద స్వామిది పెట్టుకోండి, శారదామాతది పెట్టుకోండి. ఇంకా అవసరమైతే మీ యొక్క సంస్థలో ఎంతోమంది మహానుభావుడు, స్వయంగా రామకృష్ణ పరమహంస గారి శిష్యులు, ఇంకా వివేకానంద స్వామి శిష్యులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ బొమ్మలు కూడా పెట్టుకోండి. కానీ ఈ యేసుగాడి బొమ్మ, ఈ మిగతా అన్యమతస్థుల బొమ్మలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? రామకృష్ణ పరమహంస గారి ఫోటో కింద ఈ బాలయేసు, బాలయేసు ఆ తల్లి, ఆమె చరిత్ర తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అటువంటి దరిద్రపు చరిత్ర వాళ్ళిద్దరిది. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బొమ్మలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడ వ్యాస మహర్షి బొమ్మేది, ఆది శంకరాచార్యుల బొమ్మేది. మరి ఈ వెధవులకి వ్యాస మహర్షి, ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి జ్ఞానం అర్థం కాలేదా? వాళ్ళు మహానుభావులు అన్న విషయం వీళ్ళకి అర్థం కాలేదా, వీళ్ళ హాఫ్ బ్రెయిన్లకి? ఇక్కడ చూడండి, హిందూ దేవుళ్ళ బొమ్మలు, ఫోటోలు ఏమీ లేకుండా ఈ పీసుగాడి బొమ్మ, ఈ పీసుగాడి చిన్నప్పుడు బొమ్మ, మళ్ళీ ఆ పీసు, పీసుగాడి తల్లి, ఇంకా వాళ్ళ బొమ్మల చుట్టూ ఈ పూలేంట్రా వెధవల్లరా? మీకు హిందూ పూజలు చేసి చేసి ఈ హిందూ పూజా విధానంలోనే అన్యమతస్థుల పూజలు చేయడం కూడా మీకు అలవాటైపోయినట్టుంది. ఇక్కడ కేకులు, ఇంకా ఏవేవో పేస్ట్రీలు అన్నీ చేసి పెట్టి క్రిస్మస్ పూజలు చేస్తూ ఉన్నారు. ఈ రామకృష్ణ మిషన్లో దూరి హిందువులుగా చలామణి అవుతూ కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి కొండ గొర్రెలు, వీళ్ళని కొండ గొర్రెలు కూడా అనకూడదు, ఇంకా పచ్చి బూతులు తిట్టాలనిపిస్తూ ఉంది వీళ్ళు చేసే వెధవ పనులు చూస్తే. కానీ ఏమీ చేయలేక గమ్ముగా ఉన్నావు. ఇక్కడ చూడండి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, శారదమ్మ, చాలా బాగుంది చక్కగా. ఈ పీసుగాడి బొమ్మ ఎందుకు అక్కడ అంటే, మీరు అనుకున్నట్టు వీళ్ళు కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే ఇటువంటి సెలబ్రేషన్లు చేయడం లేదు, వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ సెలబ్రేషన్లు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా రామకృష్ణ పరమహంసతో పాటు పీసు బొమ్మ కూడా పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా పీసు బొమ్మ పెట్టి పూజలు చేయడమే కాదు, బైబిల్ చదువుతున్నారు, బైబిల్ గురించి గొప్పగా ప్రవచనాలు చెప్తున్నారు, మరియు ఖురాన్ గురించి, అల్లా గురించి, మొహమ్మద్ ప్రవక్త గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఆ విషయం మీకు తెలియదు, తర్వాత వీడియోలో వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పీసుగాడి బొమ్మలు పెట్టి ఈ వెధవులు ఎలా వంగి వంగి దండాలు పెడుతూ ఉన్నారో, వీళ్ళని ఇలా కఠినమైన పరుషమైన పదజాలంతో దూషించి వీళ్ళని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఈరోజు హిందూ సమాజం మీద ఉందా లేదా మీరే కామెంట్లో చెప్పండి. ఇంకా ఇక్కడ చూడండి, ఈ ఫోటోలు, ఈ ఫోటోలు చూస్తే కడుపు మండిపోతుంది అసలు. ఈ ఫోటోలు పెట్టి ఇతను
బైబిల్ చదువుతూ క్రిస్మస్ రోజు ఉపన్యాసాలు చెప్పడం అవసరం ఉందా? ఇలా చెప్తామని చెప్తే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చిన సంపదలను కూడా తిరిగి లాక్కొని వీళ్ళని వీళ్ళకి బుద్ధి చెప్పి ఉండేవాడు. ఇలా హిందువులకి మేము హిందూ ధర్మాన్ని కాపాడుతాము, హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తామని పచ్చి అబద్ధాలు చెప్పి లోపలికి వెళ్ళి యేసు బొమ్మలు పెట్టి పూజలు చేస్తున్న, ఈ కాషాయ వస్త్రాలు తొడుక్కున్న కొండ గొర్రెలకు బుద్ధి చెప్పాల్సిందే, తప్పదు. ఇక్కడ చూడండి, సిలువ ఆకారంలో బిస్కెట్లు పెట్టారు. ఈ అసలు బిస్కెట్లు కేకులు పెట్టి పూజలు చేసే ఆచారం హిందువులకు ఉందా? లేదు. మరి ఈ రామకృష్ణ మిషన్లో అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు ఇక్కడ చూడండి. ద్రాక్ష రసం పోస్తున్నాడు ఒక కాషాయ వస్త్రం తొడుక్కున్న కొండ గొర్రె. ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా రామ్ స్వరూప్ అనే ఒక నిజమైన హిందూ విజిలెంటి, అంటే హిందువుల్ని చైతన్యం చేసేటువంటి ఒక వ్యక్తి ఒక బుక్ రూపంలో కూడా రాశారు. ఆ బుక్లోని అంశాలనే నేను మీకు చాలా విపులంగా చర్చించి వివరించబోతూ ఉన్నాను. హరితాంబ అనే ఒక బ్లాగ్లో ఈ రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి కొండ గొర్రెలు చేస్తున్న వెదవు పనులు చూసి కడుపు పండిన ఒక హిందూ వ్యక్తి వీళ్ళని నిలదీశాడు. అలా నిలదీస్తూ వాళ్ళకి ఒక పెద్ద డీటెయిల్డ్ ఈమెయిల్ కూడా రాశాడు. ఆ ఈమెయిల్లోని సారాంశాన్ని నేను చదివి మీకు సూక్ష్మంగా వివరిస్తాను. వివరిస్తే మీకు అసలు విషయం అనేది అర్థమైపోతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ రామకృష్ణ మిషన్ మఠ్. అసలు రామకృష్ణ మిషన్ హిందూ సంస్థలకి మఠము అని పేరు ఉండాలి, లేదా ఇంకేదో పీఠం అని పేరు ఉండాలి. మిషన్ అనేది మిషనరీలకి, ఈ క్రైస్తవ సంస్థలకి వాడుకునే పేరు. అటువంటి పేరు మాత్రమే పెట్టుకున్నారు వీళ్ళు కరుడు కట్టిన హిందుత్వవాదులని నేను పొరపడ్డానండి. కానీ వీళ్ళు పేరుతో పాటు ఆ యేసుని, ఇంకా ఆ బైబిల్ని, మరియు ఆ క్రైస్తవ మిషనరీలోని మనుషుల్ని, అక్కడ సాహిత్యాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నారన్న విషయం నేను ఈ మధ్య ఒక అజ్ఞాత వ్యక్తి వల్ల తెలుసుకున్నాను. అతను నాకు ఈమెయిల్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసి దీని మీద ఒక వీడియో తయారు చేసి మీరు హిందువుల్లో చైతన్యం తీసుకురావాలని చెప్తే నేను అప్పుడు చదివి నేనే ఆశ్చర్యపోయాను, నమ్మలేకపోయాను. ఇతను కడుపుమండి రామకృష్ణ మిషన్ వాళ్ళకి ఒక ఈమెయిల్ రాశాడు. ఆ ఈమెయిల్లో మీరు అబ్రహామిక్ రిలీజన్ అయినటువంటి ఈ క్రైస్తవ మతం యొక్క, ఆ క్రైస్తవ మతంలోని దెయ్యాల ఫోటోలైన యేసుని, ఇంకా ఆ యేసుకు సంబంధించిన ఆ పీసు తల్లిని వాళ్ళందరినీ పెట్టి పూజించడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు అమాయకులైన హిందువులు ఇచ్చిన డబ్బుతోనే మీ సంస్థ నడుపుతూ ఉన్నారు. అటువంటి హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ఈ పీసుగాడి బొమ్మ హిందువుల డబ్బుతో బతుకుతున్న మీరు పెట్టడం తప్పు కదా అని ప్రశ్నించాడు. తర్వాత, నీడ్లెస్ టు సే యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, ద ఆర్క్ బిషప్ టు హూమ్ యూ ఎక్స్టెండ్ ఎన్ ఇన్విటేషన్ ఈచ్ టైమ్ విత్ జనరస్ హార్ట్ హ్యాస్ టిల్ డేట్ నాట్ ఫెల్ట్ ఇన్క్లైన్ టు ఆనర్ ద జెస్టర్స్ ఈవెన్ వన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్లీ సో సిన్స్ సచ్ అన్ ఐడియా ఆఫ్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ వన్నెస్ ఆఫ్ డివైన్ అండ్ హిజ్ క్రియేషన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ అదర్ అబ్రహామిక్ ఫెయిత్స్. అంటే వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్క్ బిషప్ అంటే వాళ్ళందరికీ లీడర్ అనమాట, ఆర్క్ బిషప్ని ప్రతి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నారంట. అలా ఇన్వైట్ చేస్తున్న ఆర్క్ బిషప్ ఈ ఆర్కే మట్టు గడప తొక్కలేదంట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇలా మనం ఒక క్రైస్తవ మత పెద్దగా ఉంటూ ఒక హిందూ సంస్థలోకి వెళ్ళకూడదు అని వాళ్ళకున్నపాటి బుద్ధి ఈ వెదవలకి ఉంటే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం. అలా వాళ్ళు రాకపోయినా ప్రతిసారి వాడికి ఇన్విటేషన్ పంపిస్తున్నారు మీరు, కాబట్టి మీకు అసలు బుద్ధి ఉందా లేదా అని నిలదీశాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నో రిడెంప్షన్ పాసిబుల్ ఎక్సెప్ట్ త్రూ క్రైస్ట్ అండ్ ముహమ్మద్, ఇన్ ఎఫెక్ట్ డిస్క్రెడిటింగ్ ఎనీ అదర్ స్పిరిచువల్ స్ట్రీమ్ యాజ్ హిందూయిజం ఆర్ రామకృష్ణ మిషన్ యాజ్ ఫాల్స్హుడ్. వాళ్ళు పబ్లిక్గా ఓపెన్గా హిందూ ధర్మము, హిందూ మతంలోని దేవుళ్ళు సైతాన్లని చెబుతూ ఉంటే మీరు వాళ్ళని క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేస్తూ వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది తెలివి తక్కువతనం అని ఇతను ప్రశ్నించాడు. స్వయంగా స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక సంఘటనను కూడా ఉదహరించారు. వివేకానంద స్వామి గారు చికాగో మహాసభలకు వెళ్ళి అమెరికాలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం గడిపి అక్కడ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటే ఆయన్ని
చంపాలని చూశారు అక్కడ ఉండేటువంటి క్రైస్తవులు. కానీ అది కుదరలేదు. కాబట్టి ఆయన దగ్గరికి ఒక అందమైన స్త్రీని పంపించి ఆయన్ని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దానికి ఆయన లొంగలేదు. కాబట్టి చివరికి ఈ బిషపులందరూ కలిసి ఆయన్ని ఒక విందుకు ఆహ్వానించారు. ఆ విందుకి ఆహ్వానిస్తే మీకు అందరికీ మేము కూడా సహృదయంతో విందిచ్చి మీ యొక్క మన్ననలు పొందాలను అనుకుంటున్నామని తప్పుడు కూతలు కూశారు. కానీ ఆ విందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు ఇచ్చినటువంటి ఆహారాన్ని తినే ముందు వివేకానంద స్వామికి రామకృష్ణ పరమహంస కనిపించి ఈ ఆహారాన్ని తినొద్దని చెప్తే అప్పుడు వివేకానంద స్వామి లేచి వచ్చేశారు. అందులో కాలకూట విషాన్ని కలిపి వివేకానంద స్వామిని చంపే ప్రయత్నం చేశారు. ఆ సంఘటనను ఉదహరించి అటువంటి క్రైస్తవులే సంస్థ క్రైస్తవులను పాస్టర్లను మీరు ఇలా ఆహ్వానించి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేయడం అనేది చాలా తప్పని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఒక స్వామి రిప్లై ఇచ్చాడు. అతని పేరు స్వామి శంతాత్మానంద. ఇతని యొక్క ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూస్తున్న ఫోటో ఈ శంతాత్మానంద అనే ఒక వెధవన్నర వెధవది. ఇతను మామూలు వెధవ కాదు, చాలా 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 డేంజరస్ వెధవ. ఈ వెధవన్నర వెధవ ఆ హిందూ రాసినటువంటి ఈమెయిల్కి ఎటువంటి రిప్లై రాశాడో చూడండి. అతనికి రిప్లై రాస్తూ ఇతను ఏమంటాడంటే, ఇతను నువ్వు ఒక మతోన్మాదివి, ఒక కమ్యూనల్ హిందువి, ఒక హిందూ అనేవాడు అన్ని మతాలని సమానంగా చూడాలి, ముఖ్యంగా ఈ క్రైస్తవ మతాన్ని చాలా ప్రేమతో చూడాలి, అది ప్రేమ మతం, ప్రేమను బోధిస్తూ ఉంది అని చెబుతూ వివేకానంద స్వామి ఎప్పుడో ఏదో సందర్భంలో చెప్పిన ఒక వాక్యాన్ని కూడా కోట్ చేస్తాడు. హ్యాడ్ ఐ లివ్డ్ ఇన్ పాలస్తీన్ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్ ఐ వుడ్ హ్యావ్ వాష్డ్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టీయర్స్ బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్. నేను జీవించి ఉంటే యేసు యొక్క పాదాలని నా యొక్క కన్నీళ్లతో కాకుండా నా యొక్క రక్తంతో కడిగి ఉండేవాడినని వివేకానంద స్వామి అన్నాడు. మరి నువ్వెంత? వివేకానంద స్వామి చెప్పిందే మేము పాటిస్తామంటూ తీసుకువచ్చాడు. అసలు ఇది నిజంగా ఆయన చెప్పాడా? ఒకవేళ చెప్పుంటే దీని యొక్క అసలైన అర్థం ఏమిటి, ఏ సందర్భంలో చెప్పాడు అనే విషయాన్ని నేను తరువాత వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఇతను ఏం చెప్తాడంటే, మీకు ఇక్కడ ఈ పిల్ల యేసు పిల్ల పీసు తల్లి ఈ ఇద్దరు ఉన్న ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మలో నుంచి అంట ఒక శక్తి వచ్చి ఆ పీసు శరీరంలో నుంచి వచ్చిన శక్తి రామకృష్ణ పరమహంసలో ప్రవేశించి ఆయనకి జ్ఞానోదయం కలిగిందని ఈ శతాత్మానంద అనే వెధవన్నర వెధవ అక్కడ కోట్ చేశాడు. కోట్ చేసి కాబట్టి నువ్వు కూడా వచ్చి మా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అని చెప్పి చివరగా అతను మెన్షన్ కూడా చేశాడు. కాబట్టి వీళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాలు, వీళ్ళ యొక్క అసలైన ప్రవర్తన, ఈ రామకృష్ణ మిషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు ఒకటి రెండు కాదు. వీటన్నింటినీ కూడా అసలు నిజంగానే స్వామి వివేకానంద ఈ మాట చెప్పాడా, నిజంగానే రామకృష్ణ పరమహంసకి ఈ పీసు కనిపించి జ్ఞానోదయాన్ని కలిగించాడా? పీసుకే ఆ అంటే ఓ తెలీదు, పీసుకి మూడు మేకులు కొడితేనే చచ్చి ఊరుకున్నాడు. అటువంటి పీసు మళ్ళీ పీసు ఫోటోలో నుంచి బయటకు వచ్చి రామకృష్ణ పరమహంసకి జ్ఞానోదయం కలిగించడం అనేది నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఇందులో నిజ నిజాలు ఏమిటి అనే విషయాన్ని తరువాతి పాటలో వివరిస్తాను. ఈ పాటలో మీరు తెలుసుకున్న ఈ నిజాలకి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. హరి ఓం తత్సత్.